వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం 175 స్థానాలు సాధించుకొని మళ్ళీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి రోజా. నేడు ఉమ్మడి పార్టీతో తమను గెలిపించమని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్ని ఎలా అడుగుతున్నారో అర్థం కావటం లేదని అన్నారు. గత ప్రభుత్వంలో టీడీపీ ప్రజలకు ఎలాంటి సేవలు అందించకపోవడంతోనే ప్రజలు వారికి బుద్ధి చెప్పారని అన్నారు. ఈ రోజు ఆమె శ్రీకాళహస్తి దేవస్థానాన్ని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దక్షిణ గోపురం వద్ద పూర్ణ కుంభంతో స్వాగతం పలికి స్వామి అమ్మవారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు నిర్వహించారు. ఆ తర్వాత గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద వేద పండితులు ఆశీర్వాదం ఇవ్వగా స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు అందజేశారు. తెలంగాణలో ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు సంపాదించలేని జనసేన ఈసారి ఏపీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లేదని అన్నారు. మళ్ళీ నువ్వే సీఎం జగనన్నే అంటూ ప్రజలు ఆశీర్వదిస్తారని అన్నారు. చివరి సోమవారం దర్శించుకొని అభిషేకం చేసుకొని అయ్యవారి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ఇంటికి వెళ్తున్నాను. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ జిల్లాలో పుట్టడం, దేవుణ్ణి ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకొని అభిషేకం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు అయ్యవారి ఆశీస్సులు తీసుకునే అవకాశం అందరికీ కూడా దొరకదు. సో నాకు ఆ భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. సో ఈ కార్తీక మాసం అంతా కూడా వారణాసి, శ్రీశైలం, అలాగే పంచారామాలు, కనకదుర్గమ్మ టెంపుల్, మన తిరుమల, అలాగే ఈరోజు చివరి రోజు కాళహస్తికి రావటం జరిగింది. సో భగవంతుడు ప్రజలందరినీ సుఖ సంతోషాలతో పెట్టాలి. జగనన్న ఎప్పుడూ ముఖ్యమంత్రిగా ఉంటూ అందరి కష్టాలని దూరం చేస్తూ మేము ప్రజలకు సర్వీస్ చేసుకునే విధంగా మమ్మల్ని ఆశీర్వదించాలి. మా కుటుంబ సభ్యులు బాగుండాలి, మమ్మల్ని నమ్ముకున్న మా వెల్ విషర్స్ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకున్నాను. ఖచ్చితంగా చాలా పవర్ఫుల్ టెంపుల్ ఇది, నేను చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసింది. పంచభూతాల్లో వాయులింగం ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మనం చూస్తాం. అలాగే రాహుకేతు పూజకి ఇక్కడ ప్రసిద్ధిగాంచింది. సో ఇలాంటి పుణ్యక్షేత్రంలో ఈరోజు స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషం. ఇప్పుడు ఏమీ చేయని ప్రభుత్వాలే మళ్ళీ అధికారంలో రావాలని ఆశపడుతున్నాయి. అలాంటిది ప్రతి కుటుంబానికి సొంత కొడుకులాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చేస్తున్నప్పుడు 175కి 175 వస్తాయని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎప్పుడైతే ఇండివిజువల్ గా నించోలేకపోతున్నారో అప్పుడే మీకు అర్థమై ఉంటుంది వాళ్ళకి బలం లేదని, వాళ్లే ఒప్పుకున్నట్టు. సో ఈరోజు పక్క రాష్ట్రాలకు పోయి డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి. 14 సంవత్సరాలు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గాని పార్టీ పెట్టి 14 15 ఏళ్ళు, అంటే అంతకుముందు పిఆర్పి ఇప్పుడు జనసేన, ఇన్ని రోజులు పార్టీలో ఉండి ప్రజలకు ఏం చేస్తారో ఒకసారి చెప్పమనండి. కానీ మేము మొదటిసారి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా మరి 2 సంవత్సరాలు ప్రపంచం అంతా కోవిడ్ వచ్చి మనకి రాష్ట్రానికి ఇన్కమ్ లేకపోయినా కూడా ఏ రోజు కూడా కుంటి సాకులు చెప్పకుండా ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని